విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే వ్యాక్సిన్స్ ఇక్కడ అన్ని చోట్ల కూడా వేస్తున్నారు. మనకు కూడా 196 కోట్ల వ్యాక్సిన్స్ వేయడం జరిగింది. కాకపోతే అక్కడ కరోనాకి సంబంధించి ఇప్పుడు మన దగ్గర కేసులు ఉంటూనే ఉన్నాయి. 196 కోట్ల వ్యాక్సిన్స్ వేసినా కూడా నడుస్తూనే ఉన్నాయి, వస్తున్నాయి, సంఖ్య పెరుగుతుంది. బట్ ఇప్పుడు పబ్లిక్ అర్థమైపోయింది దాంట్లో అదొక అస్త్రం కింద వాడుతున్నాయి ఈ వ్యాక్సిన్ కంపెనీలు అన్నటువంటిది. ఇప్పుడు ఈ వృధా పోతుంది అన్నటువంటి సందర్భంలో మళ్ళీ ఎక్స్ట్రా డోస్, ఏది బూస్టర్ డోసులు ఇప్పటికీ రెండు. ఇప్పుడు తాజాగా చిన్నపిల్లలకి 6 నెలల నుండి 5 ఏళ్లలోపు పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేసేయమని చెప్పింది వ్యాక్సిన్ కంపెనీల ఓవర్ యాక్షన్. ఇది అసలు ఇప్పటికే వస్తున్న సైడ్ ఎఫెక్ట్లు ఏమీ తేలట్ల. కరోనా వ్యాక్సిన్స్ వేసుకున్న తర్వాతన ఆకస్మికంగా గుండె మరణాలు లేకపోతే చర్మ వ్యాధులు, బ్లడ్ క్లాట్ అవ్వడాలు లాంటి పరిస్థితులు ఫేస్ చేశారు. మన దగ్గరన కొన్ని, ప్రపంచ దేశాల్లో మరింత ఎక్కువ, అమెరికా లాంటి చోట్ల మరింత ఎక్కువ. అది కూడా ఎస్పెషల్లీ ఫైజర్ మోడర్నా వాటి. మరి అయ్యే కంపెనీలకి ఎఫ్డీఏ అనుమతులు ఇచ్చేసిందట 6 నెలల నుండి 5 ఏళ్ల లోపు కూడా వ్యాక్సిన్ వేయమని చెప్పి. మరి అలా ప్రజల కంటే కూడా ఇప్పటికే అక్కడ 5 వ్యాపారాలు ఇష్టారాజ్యం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుస్తుంటుంది. దాని ఇంపాక్ట్ ఏంటో చూస్తున్నాం, పద్దాకు కాల్పులు. చివరికి వ్యాక్సిన్స్ విషయంలోనే అంతేనా, ఇంకా ప్రజల కంటే వాళ్ళకి ఎవరు ముఖ్యమో ఏమర్థం కాదు.